మరుగుదొడ్లు నిర్మించుకున్న వారందరూ వాటిని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని స్వచ్ఛ భారత్ జిల్లా కోఆర్డినేటర్ సురేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ గ్రహీతలకు స్వచ్ఛ భారత్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కోఆర్డినేటర్స్తో పాటు ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో ఇప్పటికే 100% స్వచ్ఛత అయిందని, అయినా కొందరు వాటిని వినియోగించుకోకుండా ఆరు బయట మల విసర్జన చేస్తున్నారని, దీంతో అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయని, అలాగే అనారోగ్యమైన సమస్యలు వస్తాయని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మండల పరిషత్ ఆవరణలో స్వచ్ఛ గ్రహీతలతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నరసయ్య, సీసీలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలలో చైతన్యం తెస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రచారం చేస్తాను. భారతదేశాన్ని పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేయడంలో తోడ్పడుతుందని నా విశ్వాసం. జై స్వచ్ఛ భారత్. ఈ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు గ్రామాలకు వెళ్ళి సుస్థిరత కాపాడుకునే దిశగా, మన గ్రామాన్ని అభివృద్ధి దిశలో ఉండాలని చేయడానికి కోసం వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఇంకా కూడా ఈ నీటి వనరులు కానీ, తర్వాత ఇంకుడు గుంతలు లేకపోవడం కానీ, ఇంకుడు గుంతలు చేసిన విధంగా, అదే హరితారంలో కూడా మొక్కలు నాటి ప్రతి మొక్కను కూడా బతికించిన విధంగా చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యంగా వీళ్ళకు వివరించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా కొంతమంది ఏంటంటే ఒక్కొక్క స్వచ్ఛగ్రాహి వాళ్ళు మా గ్రామం లోపల ఈ పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించడం కాదు, గ్రామం లోపల ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటాము, మరియు గ్రామం లోపల నాటినటువంటి మొక్కలన్నింటి కూడా రక్షించే విధంగా మేము అందరికి అవగాహన కల్పిస్తామని చెప్పడం జరిగింది సార్. ఈ తర్వాత ఈ ఇంకుడు గుంతలు మెయిన్ గ్రామంలో ఇంకుడు గుంతలు లేకపోవడం అటువంటి బురద ఇవన్నీ కానీ, దాంట్లో దోమలు బయటకు వెళ్ళడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు కాబట్టి, ఆ డ్రైనేజ్ లేకుండా ఇంకుడు గుంతలు చేసుకొని ఈ మన మురుగునీటి నిర్వహణ సరిగా నిర్వహించుకునే విధంగా చేస్తామన్నారు. తర్వాత ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో జరిగేటువంటి దాని ఎంత అవసరం అనేది మనకు తెలుసు, కానీ దాంతో జరిగే నష్టం కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ఈ ప్లాస్టిక్ను కూడా చాలా గ్రామాల లోపల నిషేధించి ఈ కవర్స్ వల్ల జరిగే నష్టం వాళ్ళకు, పశువులు చనిపోవడం కానీ, సముద్రాల లోపల ఉన్నటువంటి జీవరాశి కానీ, చెరువులలో జీవరాశి కానీ, ఈ ప్లాస్టిక్ కవర్స్ వల్ల శ్వాస అడక వాటి కాళ్ళకు తట్టుకొని కానీ వాటి చుట్టుకొని చాలా జీవరాశులు చనిపోతున్నాయి. ఆ విధంగా జాతర ప్లేస్లో కానీ, తర్వాత గ్రామం చుట్టుపక్కల కానీ ప్లాస్టిక్ కవర్స్ వాడడం వల్ల చాలా పర్యావరణానికి నష్టం జరిగి, దీంతో ప్లాస్టిక్ కవర్ కాల్చేసినా కానీ దాని నుంచి వాడు వెలువడే వాయువులు పిలిచడం వల్ల ఇలా